हाय फ्रेंड्स वेलकम टू केएम तेलुगु व्लॉग्स इरोज़ मनम चेयबोये रेसिपी गोंगूर वन वीक निलुवा पच्चड़ी अब एलागो चूसेद्दामा चूडंडी फ्रेंड्स फर्स्ट शनग पप्पु शनिक पप्पु लाइट गा वेंच को वाली चूडंडी विदाउट ऑयल ऑयल लेकोकुंडा मनमु वीटिनी दोरगा वेंच को वाली चूडंडी फ्रेंड्स इला इवी शनग पप्पु फ्रेंड्स इला रेड तरह वीट पक्क शनगपु वे कदा इपड़ मिनपु वे चूँ विदाउट ऑयल फस्ट एला वेमो अलागे उद्दीपन वे चूँ फ्रेंड्स इला दोरगा ऑयल वेवाली इपड़ आ शनगपु तो पटे मिनपू पक उवाली इला चूँ चूँ उद्दीपु शनगपु दूर वेक नैक्स्ट वे मेंत इध विदाउट ऑयल चूँ फ्रेंड्स इला इवीड दोरगा वे इपड़ मिनपु शनगपु दोरगा वे पक्क नेक्स्ट कोई स्पून टेबल स्पून मेंत वेक इपड़ आवा इवीड विदाउट ऑयल मन दोरगा वे चूँ इला वेगिन वीटी इला पक्कन फ्रेंड्स चूँ मिनपप्पु शनगपप्पु मेंतुलु आवालु अन्नी ऑयल लेकुंडा फ्राई चेसुकोवाली मिक्सी जार लो इला मेत्तगा पौडर चेसुकोवाली दीनिनी ఒక प्लेट लो फ्रेंड्स इप्पुडु प्रोसेस एलागो चूद्दाम चूडंडी दी फस्ट ई गोंगूर निलुव पच्चडिकी की कावाल्सिन पदार्थालु गोंगूर पोपुकि आवालु जीलकर्र वेल्लुल्लि पेस्ट एंडु मिर्ची इदी मनमु वेंचि पेट्टुकुन्न आव पिंडि इदी वेंचि पेट्टुकुन्न मेंतुलु उन्नायि कदा आ मेंतु पिंडि इदि वच्चेसि शनगपप्पु उद्दीपप्पु वेंचुकुन्नाम कदा आ पौडर इदि इदि चिंतपंडु पुलुसु नानपेट्टि गुज्जु तीस्तां कदा अदि ऑयल नेनु गोल्ड विनर ऑयल वाडुतुन्नानु ओकेना फ्रेंड्स इंका एला तैयार चेयालो चूसेद्दामा फ्रेंड्स इंदुलो कुद्दिगा ऑयल वेयाली चूँ फ्रेंड्स इला अंत दग्गरगा
అయ్యేంత వరకు ఇలా మగ్గనివ్వాలి చూడండి దీనికి నేను రెండు కట్టల గోంగూర తీసుకున్నాను చూడండి ఇలా అంత దగ్గరగా కొద్దిగా ఆయిల్ లో గోంగూరని మగ్గనివ్వాలి ఇలా మగ్గిన గోంగూరని మనము పక్కన ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న గోంగూరని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈ గోంగూర అంతటిని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి మనము ఇంకా రుబ్బుకున్నా గానీ చాలా టేస్ట్ గా ఉంటది ఫ్రెండ్స్ చూడండి ఇలా వేసుకున్న గోంగూరలోకి గోంగూర వేసుకున్నాం కదా ఇప్పుడు చింతపండు గుజ్జు చింతపండు పులుసుని వేసుకో ఈ గోంగూర చల్లారబెట్టి మిక్సీ జార్లో వేసి అందులో చింతపండు పులుసు వేసి అందులోకి ఈ గోంగూరకు సరిపడా సాల్ట్ నేను 2½ టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను ఈ గోంగూరలోకి సరిపడా కారపొడి చూడండి ఇప్పుడు వీటన్నిటిని మనము మిక్సర్ జార్లో వేసుకున్నాం కదా ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి మిశ్రమాన్నంతటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చూసుకొని అందులో పోపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర ఫ్రెండ్స్ సిమ్ లో పెట్టి ఎండు మిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మెంతి పొడి ఉంది కదా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతి పొడి వేయాలి తర్వాత ఆవ పిండి పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో వెల్లుల్లి తొక్కు వేయాలి బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఇది వేగిన తర్వాత ఉద్దిపప్పు శనగపప్పు పౌడర్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసేయాలి వేసి బాగా వేయించుకోవాలి కింద మాడకోకుండా సిమ్లో పెట్టుకుని వేయించాలి ఫ్రెండ్స్ చూడండి ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం వేసుకోవాలి మసాలా అంతా మడకోకుండా జాగ్రత్తగా ఇలా ఫ్రై చేసుకోవాలి నా పోపులో మనము మిక్స్ చేసుకున్న గోంగూరని వేసేయాలి ఈ మిశ్రమాన్ని అంతటిని చూడండి ఇలా అంతా బాగా మిక్స్ చేయాలి అంతా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనము ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కొద్దిగా ఆయిల్ వేడి చేసి అందులో ఉద్దిపప్పు
శనగపప్పు వేసి కొద్దిగా వేయించుకోవాలి. చూడండి, ఇలా సెపరేట్గా ఆయిల్ కాల్చి అందులో మినప్పప్పు ఉద్దిపప్పు వేసి వేగనిచ్చి వీటిని చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ ఈ మినప్పప్పు ఉద్దిపప్పు వేయటం వల్ల గోంగూర మరింత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మన గోంగూర నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది 1 వీక్ అయినా చాలా చక్కగా బాగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది మన కేఎం తెలుగు వ్లాగ్స్ ఛానల్ వారి గోంగూర నిలువ పచ్చడి.